కొన్ని కటౌట్స్ చూడగానే రెస్పెక్ట్ వచ్చేస్తుంది వారి బిహేవియర్ కావచ్చు ఎంచుకునే పాత్రలు కావచ్చు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ రాదు అయినా ఇంకొందరు ఉంటారు హీరోయిన్ అనగానే ఏదైనా చేస్తారని చిన్న చూపుతో ఉంటారు పాత్రల కోసం సినిమాల కోసం దేనికైనా కమిట్ అవుతారని చీప్ పీపుల్స్ కూడా ఈ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు దీన్నే కొన్నాళ్ళుగా మీటు అనే ఉద్యమంగా మొదలుపెట్టారు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈ తరహా సంఘటనలు జరిగాయి జరుగుతున్నాయి అని కొందరు హీరోయిన్స్ ఓపెన్గా చెప్తారు అలాగే ఫలానా దర్శకుడికో నిర్మాతకో కమిట్మెంట్ ఇవ్వని కారణంగానే ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో ఆఫర్ మిస్ అయ్యానని చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు అయితే ముందు నుంచి సెలెక్టివ్ రూల్స్ మాత్రమే చేస్తూ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న తన పరిధిని ఎప్పుడూ దాటని సాయి పల్లవి కూడా ఈ కమిట్మెంట్ ఘటనలు ఫేస్ చేసిందట ఎస్ సాయి పల్లవిని చూస్తే ఎవరైనా గౌరవిస్తారనేలా ఉంటుంది తన కట్టుబట్టుతో పాటు పబ్లిక్ బిహేవియర్ కూడా అందుకు కారణం చాలా హంబుల్గా కనిపిస్తుంది తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తను ఓ రకంగా తెలుగమ్మాయిగానే మారింది ఫస్ట్ మూవీ నుంచే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ అది కూడా తెలంగాణ యాసను నేర్చుకొని మరి మన వాళ్ళను తన నటనతో ఫిదా చేసింది అప్పటి నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చినా తను చాలా సెలెక్టివ్గానే ఉంది పాత్ర నచ్చితేనే ఓకే చెప్తుంది ఈ క్రమంలో తన నుంచి ఎంసీఏ పడిపడి లేచే మనసు లవ్ స్టోరీ శ్యామ్ సింగరాయ్ విరాట పర్వం వంటి సినిమాలో అద్భుతమైన నటన చూసాం సినిమాల కమర్షియల్ హిట్స్తో పని లేకుండా తాను చేసిన ప్రతి పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి గొప్ప నటి మాత్రమే కాదు గ్రేట్ డ్యాన్సర్ కూడా కావడం తనకు అదనంగా కలిసి వచ్చింది ఇప్పటి వరకు తాను చేసిన హీరోలు ఎవరు పెద్ద డ్యాన్సర్ కాదు అయినా వారిని డామినేట్ చేయకుండా పాత్ర పరిధి మేరకే తాను చేస్తూ వెళ్తుంది మంచి డ్యాన్సర్ కాబట్టే స్టార్ హీరోల సినిమాలో ఐ సాంగ్ ఆఫర్ వచ్చాయి అందుకోసం భారీ రెమ్యునేషన్ కూడా ఇస్తామన్నారు బట్ తాను ఒప్పుకోలేదు ప్రస్తుతం తండేల్ సినిమాలో నాగ చైతన్య సరసన మరోసారి నటిస్తున్న సాయి పల్లవ్ విషయంలో ఓ దర్శకుడు కమిట్మెంట్ అడిగాడు అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది ఫిదా తర్వాత ఓ పెద్ద దర్శకుడు తనకు సినిమా ఆఫర్ చేశాడట ఆ కథ సాయి పల్లవికి కూడా బాగా నచ్చిందని టాక్ అందుకే ఆ డైరెక్టర్ తో వర్క్ చేయాలని భావించిందట కానీ అతను తన సినిమాలో హీరోయిన్ వేషం కావాలంటే నాతో పర్సనల్గా స్పెండ్ చేయాలన్నాడట అంతే సాయి పల్లవి శివంగుల సీరియస్ అయిందట ఆ దర్శకుని ఎడాపెడా తిట్టేసి మరోసారి నా దగ్గర పిచ్చి వేసాలేస్తే బాగుండదంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయిందట సాయి పల్లవి నుంచి ఈ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయని దర్శకుడు షాక్ అయ్యాడట తర్వాత తన తప్పు తెలుసుకొని ఆ పాత్ర సాయి పల్లవి చేస్తేనే బాగుంటుందని ఇంకెప్పుడు ఇలా ఇబ్బంది పెట్టనని ఈ సినిమాలో నటించాలని రాయబారాలు పంపించారు అయినా ఆ సినిమా చేయడానికి సాయి పల్లవి నో చెప్పేసింది మొత్తంగా ఇండస్ట్రీలో అంతా మంచి ఉన్నా అక్కడక్కడ ఉన్న ఇలాంటి వారి వల్ల మొత్తం ఇండస్ట్రీకే బ్యాడ్ నేమ్ వచ్చేస్తూ ఉంటుందేమో మొత్తంగా సాయి పల్లవి కెరియర్ కంటే క్యారెక్టరే ఇంపార్టెంట్ అనుకుంది ఈ విషయం తెలిసిన తర్వాత తనంటే ఇంకా ఇష్టపడుతున్నారు ఫ్యాన్స్